అన్నమయ్య జిల్లా పరిధిలో జరిగిన అంగళ్ళు సంఘటన అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు అయిన ప్రతిపక్ష నాయకుడు ఆయనను కాన్వాయ్ అడ్డుకొని అంగళ్ళులో అనేక ఇబ్బందులు గురి చేసింది వైసీపీ వాళ్ళు ఆయన ఎక్కడ పర్యటనలు చేసినా కూడా ఏదో ఒక రకంగా అడ్డుకోవడం అల్లర్లు చేయడం ఫ్లెక్సీలు చించి వేయడం రాళ్ళేయడం ఇవన్నీ కూడా ఈ అధికార పార్టీ చేస్తానే ఉంది రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి కానీ ప్రతిపక్షంలో ఉన్న మాకు కానీ తిరిగే హక్కు లేదా అని అడుగుతా ఉండాల మగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు వాళ్లే రాళ్లేసి వాళ్లే ఫ్లెక్సీలు చించి ఈ రోజు అధికారం ఉంది కదా అని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు కట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద కిషోర్ కుమార్ రెడ్డి గారు షాజాన్ బాషా దొమ్మలపాటి రమేష్ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇట్లా చిత్తూరు పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని వీళ్ళందరి మీద అసలు ఆ సంఘటనతో ఎవరికీ సంబంధం లేదు వైసీపీ వాళ్ళే ఫ్లెక్సీలు జీంచారు వాళ్ళే రాళ్ళు వేసారు అల్లర్లన్నీ చేసి ఈరోజు అధికార పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వీళ్ళందరూ ఒత్తిడి చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పోలీస్ అధికారుల మీద కేసు కట్టారు హైకోర్టు ఈ రోజు తీవ్రంగా నేను ఆ సంఘటనలో అసలు లేను ఆ ఊర్లో లేను ఆ రోజు నా మీద కూడా హత్యాయత్నం కేసు అంటే తప్పుడు కేసులు కట్టడం వైసీపీ వాళ్ళకు ఒక అలవాటుగా మారింది ప్రజల్లో ఆదరణ కోల్పోతూ ఉండరు నాలుగున్నర సంవత్సరాలుగా పూర్తిగా ఆదరణ పోయింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తరిమి కొట్టే రోజులు పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి దీన్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఒక ఫ్రస్టేషన్తో ప్రతిపక్ష నాయకుడిని నాయకులను తిరగకుండా చేస్తే ప్రజలు లేకపోకుండా పోతే వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనను ప్రజలు లేకపోదు దాని ద్వారా బెదిరించి వాళ్ళని తిరగకుండా చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఒకటే ఆలోచనతో దురాలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇప్పుడే జిల్లా ఎస్పీ గారిని కలిసాం నేను ఆ సంఘటనలు అసలు లేను లేని వాడిని మీరు విచారం చేయకుండా ఏ విధంగా ఎఫ్ఐఆర్లు కడతారు ఎవడో కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినంత మాత్రాన ప్రధానమంత్రి మీద నేను ఎఫ్ఐఆర్ కడతా ఈ రోజు కంప్లైంట్ ఇస్తా ఎఫ్ఐఆర్ కట్టేస్తారా వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన పోతా ఉంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టేస్తారా అంటే ఇది అధికార పార్టీ జులుం అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసులు లొంగుతా ఉన్నారు ఇటువంటి ఒత్తిళ్లకు లొంగద్దని మీరు నిష్పక్షపాతంగా విచారం చేయండి లేని వ్యక్తుల మీద మీరు కేసులు కట్టడం నేను అసలు ఆ సంఘటనలో లేను నా మీద హత్య ఇత్తం నేను హత్య చేశానంట త్రీ నాట్ సెవెన్ కేసు అంట ఇట్లా చాలా మంది ఈశ్వర్ కుమార్ రెడ్డి గారు లేరు ఆ సంఘటనలో అధరెడ్డి గారు లేరు

ఈ గవర్నమెంటే కాదు గవర్నమెంట్లు మారతాయి మా గవర్నమెంట్ కూడా వస్తుంది తప్పుడు వీళ్ళు అవలంబించే అధిక మీద కూడా మేము కూడా కమిషన్ లేస్తాం ఆ రోజు వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి వాళ్ళేమి దైవాంప సంబూతులు కాదు అధికారమంతా పోలీసులదే కాదు పార్టీలు ఉంటాయి మారుతా ఉంటారు మారినప్పుడు అదేదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాం కూడా అదే బాధ్యులు అవుతారు అందుకే ఎస్పీ గారు చెప్పిన ఆదర్శాన్ని పెట్టి మిగతా అమాయ తెలుగుదేశం పార్టీ కర్తలు చేయొద్దండి డిఎస్పీ గారికి మదనపల్లి కూడా గారి అటువంటి అమాయక తీసుకురావద్దు ఇప్పటికే మాకు చాలా వస్తుండే అమాయకులు ఇంట్లో పోలీస్ అరెస్ట్ చేయడం తీసుకురావడము మీరంతా సంఘటన ఉన్నాము లేదు ప్రయత్నం చేయడం ఇవన్నీ తప్పుడు విధానాలు చేయద్దని చెప్పి రిప్రజెంటేషన్ చేసినాం పూర్తి స్థాయి విచారం చేయాలి ఇదే మాదిరి చిత్తూరు రెసిపీ కూడా రేపుగా నిల్లు పోయి చిత్తూరు కూడా పొంగన జరిగిన సంఘటనలు ఏడు ఎఫ్ఐఆర్లు కట్టారు చల్ల చంద్రారెడ్డి బాబు గారి మీద త్రీ నాట్ సెవెన్ ఆయన అసలు ఆ సంఘటనలో త్రీ నాట్ సెవెన్ ఏడు జిల్లా దాని మీద కూడా కూడా ఆయన ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ లేసిన ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలు కూడా ప్రశాంతం లేకుండా ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ఒత్తిడిల మీద అసలు చేయడం అన్ని కూడా వాళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది ఏది ఏమైనా ఎన్ని కేసులు పెట్టా కూడా కానీ నాయకులు కానీ ఎవరు భయపడరు వాళ్ళకు రోజులు దగ్గర పడ్డాయి ప్రజలు ఆరు నెలలలో కరిమి కొట్టే పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి